हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नारंदरू बागुन्नारा? नेनु चाला बागुन्नानंडी। ई रोज वीडियोलो नेनु मीतो पच्चि मामिडिकायतो चापल पुलुसु एला चेसुकोवालो शेर चेसुकोबोतुन्नानु। चाला बागुंटुंदंडी ई कर्री। क्लिप लो चूस्तुंटे मीकु तेलुस्तुंदी कदा, ग्रेवी कूडा चाला चिक्कगा वस्तुंदी। ఎప్పుడు రొటీన్గా మనం చింతపండుతోనే చేసుకుంటూ ఉంటాము చేపల పులుసు। ఒకసారి ఇలా పచ్చి మామిడికాయతో ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది। అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, సింపుల్ ఇంగ్రీడియన్స్ తో ఈజీగా చేసుకోవచ్చు। ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాము। తొండి స్టవ్ మీద ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని తొండి వెడల్పుగా కొంచెం వెడల్పుగా ఉండే పాన్ తీసుకుంటే బాగుంటుందండి। దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ పడుతుంది। తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలి। ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల కూరకి। తొండి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి। రెండు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు పొడుగ్గా చీల్చి పెట్టుకుని ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, అంటే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు మామిడికాయ, పచ్చి మామిడికాయ అండి, కొంచెం పుల్లగా ఉండే తీసుకోవాలి। మామిడికాయ పుల్లగా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది। ఇది మామిడికాయ పైన ఉండే చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। లేదు అనుకుంటే తురిమి కూడా వేసుకోవచ్చండి। దొండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం, ఉప్పు కారం కొద్దిగా ఎక్కువే పడతాయి, మనకి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి। మనం లాస్ట్ లో కూడా కొంచెం టేస్ట్ చూసి ఒకవేళ తగ్గితే వేసుకోవచ్చు। దొండి ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మామిడికాయలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। దొండి ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనం మామిడికాయ చెక్కు తీసేసుకొని ఉంటాం కాబట్టి ఇలా మెత్తగా ఉడికిపోతుంది। దాని ఒకసారి ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి। దొండి ఇలాగ ఒకసారి కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి। మీకు గ్రేవీ ఇంకా కొంచెం పులుసుగా కావాలి అనుకుంటే ఇంకొక అర గ్లాస్ వాటర్ వరకు వేసుకోవచ్చు। దొండి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి। దొండి 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ ఇలా ఉంటుంది। ఒకసారి కలుపుకున్నాక చేప ముక్కలు వేసుకోవాలండి। చూడండి ఇక్కడ 1 కేజీ ఫిష్ తీసుకున్నాను నేను। నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉండిందండి, అలా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకుంటేనే కూర బాగుంటుంది। చూడండి చేప ముక్కలన్నీ వేసుకున్నాక గరిటెతో ఊరికే అలా కొద్దిగా పులుసులో మునిగేంత వరకు కలుపుకోవాలి, ఇలా లోపలికి అనుకుంటే సరిపోతుంది। మనం మూత పెట్టాక మనకి మళ్ళీ ఫిష్లోంచి కొద్దిగా వాటర్ వచ్చి మన గ్రేవీ కొంచెం పలసగా అవుతుంది। మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా కలుపుకోవాలి। ఒకసారి ఫిష్ ఉడికిన తర్వాత మనం గరిటె పెట్టకూడదు,
మనం ప్యాన్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పుకుంటే మనకి కలిసిపోతుంది అన్నమాట. చాప ముక్కలు వేసాక ఎక్కువసేపు పట్టదండి మనకి కర్రీ అవ్వడానికి. జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నుండి చాప ముక్కలు వేసాక జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. నుండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి తేలితే మనకు కూర రెడీ అయిపోయినట్టు. చాలా బాగుంటుందండి ఈ కూర. వైట్ రైస్లోకి సర్వ్ చేసుకోండి. అయితే మనం ఈ కూర చేసిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత తినండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.